అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని కర్నూలు జిల్లా బనగానిపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పెట్రోల్ బంక్ కూడలి వరకు కొవ్వతుల ర్యాలీ చేపట్టారు. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ సలాం కుటుంబానికి ఆ దేవుడు స్వర్గం ప్రసాదించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని సలాం గారిని పాల్సి ఎంత మనోవేదనకు గురి చేస్తే వారు ఇలా చేసుకున్నారో అర్థమవుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం శవ రాజకీయాలు చేయడం అనే మాటలు వింటుంటే విడ్డూరంగా ఉందన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అబ్దుల్ సలాం గారి కుటుంబానికి అబ్దుల్ సలాం గారి కుటుంబానికి సిబిఐ ఇంక్వైరీ. ఈరోజు ఈ యొక్క ర్యాలీని చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలి. ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వారు చెప్తా ఉన్నారు, భారతదేశంలో కాదు ఆంధ్రప్రదేశ్ దేశం యావత్తు కూడా చూస్తా ఉంది ఈ యొక్క అబ్దుల్ సలాం గారికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి. మరి కుటుంబం మీద అపరాధం నిందలేశారు ఎవరైతే మైక్ ఎవరైతే అన్యాయమైన కేసులు బనాయించారో, ఆ అన్యాయమైన కేసులు బనాయించినప్పుడు ఒక వ్యక్తి ఎవరు కూడా ప్రాణాలు తీసుకోవాలని ఆలోచన చేయరు. ఒక మనిషి చనిపోవాలంటేనే ఎంతో మనోధైర్యం కావాలి. తాను ఒక్కరే చనిపోకుండా తాను చనిపోయిన తర్వాత తన కుటుంబాన్ని ఏమైనా వేధిస్తారేమో అనేటువంటి వేదనతో మళ్ళీ నా తర్వాత నా కుటుంబానికి కూడా ఆ యొక్క వేదన మిగలకూడదు. నా యొక్క కుటుంబం కూడా ఈ యొక్క పోలీసులు గాని వ్యవస్థ గాని ఈరోజు వారిని ఇబ్బంది పెడుతుందేమో అనేటువంటి భయంతో కేవలం ఉండేటువంటి కుటుంబం యావత్తు కూడా ఈరోజు ఒక మరణాన్ని వారి మరణాన్ని వారిని రాసుకునేటువంటి సంఘటన చాలా బాధాకరం. ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇదే విధంగా జరగలేదు. ఒక కుటుంబం సొంతంగా వారికి వారే మరణశిక్షణ వేసుకోవడం మరి ఈరోజు ఎందుకు జరిగింది? ఏదో ఒక బలమైన కారణం ఉంది. ఏ వ్యక్తి కూడా చనిపోవాలని కోరుకోడు. తన మీద చేయని యొక్క ద్రోహాన్ని వారికి అడ్డగట్టినప్పుడు ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే ఒక చావే మరణం అని చెప్పి మరణమే ఒక దిక్కు అని చెప్పి ఈరోజు చావడం జరిగింది. శివ రాజకీయాలు ఎవరు చేస్తా ఉన్నారు? గతంలో కూడా మీరు ఎన్నోసార్లు చూశారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల ప్రజల పాలిట. అదేవిధంగా ఎవరికైతే అన్యాయం ఎక్కడుందో అన్యాయం జరిగిన ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. ఎవరికి ఎవరికి అన్యాయం జరిగినా ఆ అన్యాయం ఎదిరించి ప్రజలతో ఖచ్చితంగా మమేకమై పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అబ్దుల్ సలాం గారి కుటుంబానికి న్యాయం జరగాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్ప్లేషియాతో వారికి సమస్యకు పరిష్కారం కాదు. రాబోయే తరములు కూడా ఏ కుటుంబాలకు కూడా ఎక్కడ కూడా మళ్ళీ ఇటువంటి సంఘటనలు రుజువు కాకుండా ఉండాలి. ఇది న్యాయం జరగాలి అంటే ప్రజలకు మనోధైర్యం కావాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుకుంటా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేసేదాకా మా పోరాటం అవుతుందని సాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ఈ యొక్క ధర్నా చేస్తున్న సందర్భంగా చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది కలిగించాం. కాబట్టి ఆ ప్రయాణికులు మిగతా వారందరూ కూడా మేము ఒక మంచి కార్యక్రమం కోసం ఈ యొక్క ప్రజల దృష్టి పెట్టుకుని సమస్యల మీద కోసం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా క్షమిస్తారని చెప్పి తెలియజేస్తూ విరమించు.